గ్యాంగ్ లీడర్ సినిమా చూసారా? నేను కూడా చూశాను. కానీ ఇక్కడ చాలా స్పెషల్ చాలా మంది ఉన్నారనమాట, వాళ్ళకి గిఫ్ట్ అని చెప్పాలి. నేను చూసినప్పుడైతే ఆ స్క్రీన్లో చూశాను ఆయన్ని. స్క్రీన్ ముందు ఆయన కనిపించలేదు, బట్ వీళ్ళు చూడగానే ఆ స్క్రీన్ మీద ఉన్నాయని ఇక్కడ కనిపిస్తున్నారు. ఆయన స్క్రీన్ మీదకి తీసుకెళ్ళిన ఆయన కనిపిస్తున్నారు. సో ఈ అదృష్టం మీదే అని చెప్పాలన్నమాట. అంటే సినిమా చూడగానే ఆ సినిమాలో హీరో బయటకు వచ్చేసి మీతో మాట్లాడడం అనేది ఎక్కడ జరుగుతుంది? ఒకసారి అక్కడ ప్యాన్ చేసుకోండి. చాలామంది అందం అంతా అక్కడే ఉంది, ఎందుకంటే ఆడవాళ్ళందరూ అక్కడే ఉన్నారు కాబట్టి. కానీ ఇంతమంది ఆడవాళ్ళల్లో ముగ్గురు మాత్రం మగవాళ్ళు కనిపిస్తున్నారు, ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు ఈ గ్యాంగ్ నడిపిస్తున్నారు ఏంటి? మీరు ముగ్గురే గ్యాంగ్ లీడర్లే అంటారు. ఓకే, సో గ్యాంగ్ లీడర్ టీమ్ అంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. వాళ్ళ దగ్గర అక్కడ నేను కూర్చొని చూసాను అనమాట ఫస్ట్ డే. కానీ 7:10 షో అనుకుంటా, మంజీరా మాల్ థియేటర్ కూడా చెప్తున్నారు. సో చాలా 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 బాగుంది. సో ఇందాక అరగంట ముందు నేను లోపలికి వచ్చి చూసాను వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ. మధ్యలో మామూలుగా అరవట్లేదు అసలు మీ ఎక్స్ప్రెషన్స్ కి, ఒక రేంజ్ లో రియాక్షన్స్ వచ్చాయి చాలా మంది దగ్గర నుంచి. చివరిలో కదా, బిగినింగ్ లోనే రావాల్సింది కదా, వచ్చి మీ అందరితో కూర్చొని సినిమా చూడాలి. మీతోనే చూసారు వాళ్ళు, కానీ మీరు అక్కడ కనిపించారు. అదే, ఓకే, రెడీ అందరూ? ఎలా అనిపించింది సినిమా చూసారు కదా ఇప్పుడు, మీ అందరి కోసం స్పెషల్ షో వేశారు. సో అందరితో మాట్లాడుతారు మీరు. నేను విక్రమ్ సార్ని ఒక క్వశ్చన్ అడిగేసి ఒక్కొక్కరిని నేను ఫస్ట్ స్టార్ట్ చేసేస్తాను, ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉన్నా కాబట్టి. విక్రమ్ సార్, మీరు ఎప్పుడు లైక్ అంటే మీ స్క్రీన్ ప్లే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఏ సినిమాలో చూసినా, అండ్ ఈ ఫిలింలో కూడా మీ మార్క్ కనిపించింది అనమాట. ఏ రకమైన సినిమా అయినా కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారేమో అనిపించింది. మామూలుగా తెలివైన వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు, అండ్ మీరు కూడా చాలా తక్కువ మాట్లాడతారు, బట్ మైక్ ఒక్కసారి ఇస్తే ఆ తక్కువే వినేద్దాము. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. సో ఎలా అనిపిస్తుంది సక్సెస్? థ్యాంక్ యూ అండి. ఐ మీన్ ఆఫ్ కోర్స్ వీఆర్ ఆల్ రియలీ హ్యాపీ అండ్ యా వెరీ హ్యాపీ. దట్స్ ఇట్ అండి, అంతే. ఆయన సినిమాలే మాట్లాడితే ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. అక్కడ ఇంకొక అమ్మాయి, తెలుగు అమ్మాయిలాగే ఉన్నారు కదా, తెలుగు అమ్మాయి, తెలుగు కూడా చాలా బాగా మాట్లాడతారు, తనకు కూడా తక్కువే మాట్లాడతారు. ఓకే, సో ప్రియాంక ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఫిలింలోనే ప్రేమను అందించారు ప్రియాకి? చాలా హ్యాపీగా ఉన్నాను, వెరీ హ్యాపీ. అది సంగతి, ఇద్దరు తక్కువే మాట్లాడతారు. ఇప్పుడు మీరే మాట్లాడించాలి, ఎందుకంటే నేనైతే స్టార్ట్ చేశాను. మీరు మైక్ ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతారు చెయ్యండి. చాలా ఫాస్ట్గా అమ్మాయి హ్యాండ్ రేస్ చేసింది. హాయ్ సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది టీమ్. విక్రమ్ సార్, ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ అండ్ వన్ క్వశ్చన్ ఫర్ నాని సార్. మీ మూవీస్లో యూజువలీ ఎక్కువ ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి చూపిస్తారు, బట్ ఇందులో ఒక రివెంజ్ స్టోరీ నుంచి ఫ్యామిలీ చూపించాలన్న థాట్ మీకు ఎందుకు వచ్చింది? అండ్ నాని సార్ క్వశ్చన్, ఈ మూవీలో ఒక పాయింట్లో యూ షో గ్రాండ్ పేరెంట్స్ లైఫ్ ఎలా ఉంటుంది అని. Is there any experience or any moment you would like to share about your grandparents or something? Revenge as a genre, it's a very, very popular mainstream genre. And so for me, to write a revenge story was something that I wanted to do. But yeah, for me, inherently, without family emotions, without love and all that, for me, I enjoy stories. When I watch a movie, I always enjoy those movies more if there is... There's a lot of drama and there's a lot of romance and there's a lot of laughter. I enjoy the movies more. So when I try making them, I do try to incorporate as much as possible. Some stories, it comes in naturally. Some stories, when you force it in, it kind of stands out and doesn't work sometimes. So sometimes you get it right, sometimes you get it wrong. This time we got it right. So Nani sir, question. Okay. Yeah, అంటే సినిమాలో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ ముసలి వాళ్ళు ఆ సీన్, ఆ గ్రాండ్ పేరెంట్స్ అన్నది నాకు అంటే పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అని చెప్పాలంటే, నేను నాకు అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య చిన్నప్పుడు నుంచి చాలా మెమరీస్ అనమాట. ఎందుకంటే ప్రతి సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు తెల్లవాడిని ఇప్పటికీ ఇంట్లో తాతయ్య వాళ్ళు వాళ్ళందరూ ఇంట్లో కలిసి ఉంటాం అందరం. సో ఆల్మోస్ట్ మా ఇంటికి హెడ్ లాగా అనమాట. సో నిజంగా ఎప్పుడైనా బయట ఎవరైనా ఇది ఒక స్టోరీలో విన్నా, ఎక్కడైనా ఎవరైనా చెప్పడం విన్నా, లేదంటే ఇలా పెద్దవాళ్ళని ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్కో దేనికి వదిలేశారంటే నాకు ఇంకెక్కువ, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళ హయ్యెస్ట్ రెస్పెక్టెడ్ పీపుల్ అండ్ మనం ఇప్పుడు ఒక ఆఫ్టర్ ఐ బికేమ్ అ పేరెంట్ మనకు తెలుస్తుంది అంటే వాళ్ళు మనకి ఎంత అన్కండిషనల్ లవ్ ఇచ్చుంటారు అన్నది ఇప్పుడు తెలుస్తుంది వెన్ వి ఐ బికమ్ పేరెంట్స్. సో నాకు నిజంగా ఇలాంటి స్టోరీస్ కానీ ఏమన్నా ఎప్పుడైనా ఎవరైనా బయట ఏం జరుగుతుంది అన్నది విన్నప్పుడు చాలా షాకింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే మా ఇంట్లో వాతావరణం చాలా వేరుగా ఉండేది కదా, అందరం కలిసి ఉండేవాళ్ళం,
ఇలా కూడా చేస్తారా, ఇలా కూడా ఉంటాయా సిచ్యువేషన్, ఎంత సఫర్ అవుతారా అని చాలా షాకింగ్ అనిపించేది. బట్ అది రియాలిటీ, అది అది జరుగుతుంది బయట చాలా వరకు. సో విక్రమ్ ఎప్పుడైతే సినిమాలో ఆ సీన్ని అది చెప్పాడో, ఫస్ట్లో మేము కథ చెప్పినప్పుడు కూడా అనుకున్నాం దట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్, అంటే సినిమాలు నవ్వించవచ్చు, బోల్డ్ అది ఎంటర్టైన్ చేయొచ్చు మిమ్మల్ని ఫస్ట్ 2 గంటలు ఏదైనా సరే, బట్ మీరు ఇంటికి తీసుకెళ్లే ఎమోషన్ మాత్రం అదే అవుతుందని మాకు ముందే తెలుసు. అండ్ ఈరోజు అందరూ అదే చెప్తున్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. డోంట్ మైండ్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్, సో ఈ మూవీ మీ గ్రాండ్ పేరెంట్స్ చూసారా, హౌ డిడ్ ద ఫీల్ ఆర్ సంథింగ్? చాలా జ్వరం, ఫుల్ జ్వరం పెట్టుకొని వచ్చి మరీ చూసారు. ఫస్ట్ డే మార్నింగ్ షో, మా అమ్మమ్మ అయితే చాలా వీక్గా ఉండింది, అండ్ కిందకు వచ్చిన వెంటనే చేతులు పట్టుకొని చాలా చాలా బాగుందని చెప్పింది. అండ్ అంతకంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఏమి ఉండదు. ఈ సినిమా చూసిన తర్వాత మీకే అనిపించింది? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.